వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగానే చంద్రబాబు కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పి వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోనైతే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది పేదలకు మహిళలకు అనేక వాగ్దానాలు ఇచ్చింది తాము అధికారంలోకి వస్తే మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇక ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు వాగ్దానాలు చేశారు అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూబి కీలక భూమికను పోషించారు అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి ఒక నెల జీతం బోనస్గా కూడా ఇచ్చారు ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధానమైన హామీ ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించడమే గత ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి ముందు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు దశలవారీగా చెల్లించడం ప్రారంభించింది గత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం ఒకటో తేదీన జీతాలు చెల్లించడమే చెల్లించకపోవడమే అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి అమలు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీ జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మాసం జూలై రావడంతో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయించారని తెలిసింది ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం ఈ మేరకు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే జూలై ఒకటో తేదీన సోమవారం నాడే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకేసారి జీతం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లయితే తెలిసింది వేతనాలకు సంబంధించిన నిధులను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది ఒకటో తేదీ ఉదయాన్నే రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు ఏడు వేల రూపాయల చెల్లించనుంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు ఇందుకు అరవై ఐదు లక్షల మంది ఏడు వేల చొప్పున ఇవ్వాలంటే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమవుతుంది అది పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లను కూడా అదే రోజు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందుకోసం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయి మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుని వారి కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం పాలనలో బలంగా ఉండాలని భావించిన చంద్రబాబు నాయుడు ఈ మేరకు రేపు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు